అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో సైకిల్ జోరు పెరిగింది. రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలంలో టీడీపీ అభ్యర్థి మండిపల్లి రామప్రసాద్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాయచోటిలో తమకు వస్తున్న ఆదరణపై రాముడు మహా న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ శ్రీనాథ్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లా కేంద్రమైనటువంటి రాయచోటిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. అన్న, మీరు చెప్పండి, అసలు ప్రచారం ఎలా సాగుతోంది? ముఖ్యంగా గత 64 రోజుల నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి అని నేను ప్రచారంలో పాల్గొంటున్నా. ఎక్కడ చూసినా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అవసరం ఈ రాష్ట్రానికి ఉందనేది ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజల కడుపులోని బాధ ఎల్లగక్కుతున్నారు. ఒకటే చెప్తున్నారు, గత 5 సంవత్సరాల నుంచి ఏ విధమైన అభివృద్ధి రాష్ట్రంలో జరగలేదు. మాకు మేలు జరగాలంటే మరొక్కసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఉంది. అలాగే మా రాయచూడ నియోజకవర్గ పరిస్థితి అయితే ఇక్కడ 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి అనే అతను ఏ విధమైన అభివృద్ధి చేయలేదు. అలాగే సంక్షేమ పథకాల గురించి డబ్బా కొట్టుకుంటునే వైసీపీ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం. ఆ సంక్షేమ పథకాలు మీ ఏజెంట్లకు మీ బ్రోకర్లకు ఇచ్చారు, కానీ అసలైన ప్రజలకు తెలుగుదేశం అభిమానులకు ఎవరికైనా మీరు ఇచ్చారా అని అడుగుతున్నా. నేను ఇంకో విషయం మీ దృష్టికి తీసుకొని పోతున్నా. ముఖ్యంగా ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఒకటే అరాచకాల గురించి బయటకు వస్తున్నాయి. ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి పక్కన పెట్టి కేవలం తెలుగుదేశం సానుభూతులపై వాళ్ళను టార్గెట్ చేయడం, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం తప్పక ఏ విధమైన మంచి చర్యలు తీసుకోలేదు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం వైపే ప్రజలు చూస్తున్నారు. మా విజయాన్ని ఎవరు ఆపలేరని తెలియజేసుకుంటున్నా. వైసీపీ 2వ మేనిఫెస్టోను ప్రకటించింది, మేనిఫెస్టో పైన మీ స్పందన? మీరే అందరూ చూశారు, ఈరోజు మేనిఫెస్టో బయటికి రావడం తప్పక ప్రజల్లో ఏ విధమైన హర్ష వ్యతిరేకాలు రావడం లేదు. ఎందుకంటే అవి మేము పెన్షన్ 4000 ఇస్తామని చెప్పాము, ఆయన 3500 అని చెప్తున్నాడు. ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని, ఈరోజు నీ కొత్త మేనిఫెస్టో చూసి ఓటేసే వాళ్ళు లేరు. నువ్వు గత 5 సంవత్సరాలు చేసిన అరాచకాలు నీ మనుషులైతేనే వైసీపీ గుండాలు చేసిన అరాచకాల మీద రేపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సురక్షితమైన పరిపాలన మీద నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా మేము గెలుస్తాం. అంటే మీకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రమేష్ రెడ్డి కూడా ఆయనతోనే కలిశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎలా ఎదుర్కోబోతాం? నేను ఒకటే చెప్తున్నానండి, మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఎక్కడ చూసినా ఒకటే చెప్తున్నారు, ఏదో ఒక నాయకుడు బయటికి వెళ్ళినంత మాత్రం ఏం ఒరగదు. ఎందుకంటే వ్యక్తుల కంటే వ్యవస్థ చాలా పెద్దది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది రాయచోటి నియోజకవర్గం చాలా బలంగా ఉంది. తెలుగుదేశం క్యాడర్ అంతా ఈరోజు నా గెలుపు కోసం కృషి చేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అయినటువంటి సూపర్ 6 కావచ్చు, వైకాపా మేనిఫెస్టోను ఒకసారి ప్రజలు చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వైపే వెళ్లారని, రాయచోటిలో ఎంతమంది కలయిక అయినా కానీ తన విజయాన్ని ఆపలేరని మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో శ్రీనాథ్ రెడ్డి, మహా న్యూస్.